వెల్కమ్ టు మైటర్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం 1 రాజులు 17:16. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూడండి, ఇక్కడ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదంటండి, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. చూడండి, ఇక్కడ ఈ విధవరాల ఇంటిని, ఏ ఇంటికైతే మరి ఏలియా వెళ్ళాడో ఆ విధవరాల ఇంటిని దేవుడు దీవించారండి. మరి చుట్టూ కరువు పరిస్థితులు అలుముకున్నప్పటికీ వీరు ఎంతో సంతోషంగా మరి భోజనం చేస్తూ, ప్రతిరోజు భోజనం చేస్తూ వచ్చారండి. మరి ఇక్కడ ఉన్న ఎలాంటి ఆశీర్వాదం అంటే, మరి బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, పిండిలో ఉన్న తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదంటండి. మరి చూడండి, ఒకసారి ఏమైందంటే, ఒక ఓడ సముద్రం ద్వారా ప్రయాణం చేస్తూ ఉందండి. చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓడ తుఫాన్తో, కొన్ని దినములు అయిన తర్వాత ఆ ఓడ తుఫాన్తో చిక్కుకొని ఉందండి. చిక్కుకున్నప్పుడు అక్కడ వాళ్ళు, అక్కడ ఉన్న అందులో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడ్డారు. ఎట్లా అంటే, తుఫానుతో చనిపోయే కన్నా ముందే వీళ్ళ దగ్గర ఉన్న ఆహార పదార్థాల కొరత చేత వీళ్ళు చనిపోయే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి చాలా భయపడ్డారండి. వాళ్ళు ఎంతో చాలా పొదుపుగా వాళ్ళ ఆహార పదార్థాలని మరి తింటూ వచ్చారండి. మరి అయితే అక్కడ ఉన్న కెప్టెన్ చాలా భక్తిపరుడండి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా భార్య కొంచెమే తిని తన భర్త తన పిల్లల కోసం భోజనం మిగిల్చారండి. ఆ భర్త కూడా తను కొంచెమే తిని తన భార్య కోసం తన పిల్లల కోసం భోజనాన్ని మిగిలుస్తూ వచ్చేవారండి. అయితే చివరికి ఆహార పదార్థాలన్నీ అయిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఒకే ఒక రోజుకి సరిపోయే ఆహార పదార్థాలు మాత్రమే ఉన్నాయండి. మరి అయితే కెప్టెన్ మరి తన పనివాడిని పిలిచి ఆహార పదార్థాలన్నీ ఒక కింద ఒక కవర్ మీద పోయమని చెప్పాడండి. అలాగే వాళ్ళు పోసిన తర్వాత, ఒక కుప్పగా పోసిన తర్వాత ఈ కెప్టెన్ వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేయడం జరిగిందండి. ఏమంటే, ప్రభా, మరి కరువు కాలంలో కూడా నువ్వు ఏలియాను పోషించావు, మరి కరువు కాలంలో కూడా విధవరాల ఇంటిని నువ్వు పోషించావు, పిండిలో తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు కదా ప్రభా, నా ఆహారాన్ని కూడా సమృద్ధిగా దీవించు అని చెప్పి కెప్టెన్ ప్రేయర్ చేయడం జరిగిందండి. మరి ఆయన కళ్ళు తెరిచిన తర్వాత ఆయన అక్కడున్న పరిస్థితిని చూస్తే అక్కడ తన భార్య తన బిడ్డలు కూడా ప్రార్థన కొనసాగిస్తూ ఉన్నారండి. అయితే కెప్టెన్ వెళ్ళి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడండి, మనం ఈ కరువు చేత ఏమాత్రము నశించము, దేవుడు తప్పక మనల్ని మన యొక్క ఆహారాన్ని దీవిస్తాడు, సమృద్ధిస్తాడు అని చెప్పేసి ఆ చెప్పే లోపే ఆ ఓడ పైభాగంలో ఒక ఆయన పెద్దగా అరిచాడండి, పడవలు వస్తున్నాయి, ఇటువైపు పడవలు వస్తున్నాయి అని చెప్పేసి. ఇంకా వెంటనే ఈ కెప్టెన్ చాలా ఆనందంతో, దేవుడు కాకుల్ని పంపించేశాడు, దేవుడు కాకుల్ని పంపించేశాడు అని చెప్పేసి గట్టిగా అరవడం జరిగిందండి. అయితే ఆ పడవల దగ్గరికి రావడము, మరి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న రొట్టె మాంసము ఇవన్నీ ఆ ప్యాకింగ్స్ అన్నీ మళ్ళీ కెప్టెన్కి ఇవ్వడము, ఈ ఓడలో ఉన్న వాళ్ళందరూ వాటిని తీసుకోవడము, తర్వాత సమృద్ధిగా వాళ్ళు భోజనం చేయడం జరిగిందండి. చూడండి, మరి ఎంతో మరి అది సముద్రము, మరి ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి వారి యొక్క ఆహార పదార్థాలను దీవించడం జరిగిందండి. వారికి ఏమాత్రం కొరత లేకుండా దేవుడు చేయడం జరిగిందండి. మరి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి. మరి చుట్టూ కరువు పరిస్థితులు, చుట్టూ ఎంత లేమి ఉన్నప్పటికీ మనం దేవుని యొక్క విశ్వాసం ఉంచితే, మరి ఏలియాని కాకుల ద్వారా పోషించిన దేవుడు మనల్ని కూడా పోషించడానికి సమర్థుడండి. ఈరోజు కరువులో ఉన్నారా, లేమిలో ఉన్నారా, మరి ఏ విధంగా ఏలియాని కాకుల ద్వారా పోషించారో ఆ దేవుడే మన దేవుడు అండి. మరి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీకు సమృద్ధిని కలగజేసే దేవుడు ఆయనే. మరి తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, అదేవిధంగా మన గృహాలను దేవుడు దీవించడానికి సమర్థుడండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన, మీరు ఎలాంటి పరిస్థితికైనా సరే నాయన సరిపోయే దేవుడు కదా నా తండ్రి. నాయన దేవా తండ్రి, తండ్రి తండ్రి నాయన, ఏ విధంగా ప్రభా తండ్రి, మరి అది సముద్రము తండ్రి నాయన, ఎవరు సహాయం చేయలేని పరిస్థితి అయినప్పటికీ ప్రభా మీరు ఏ విధంగా సహాయం చేశారు ప్రభా తండ్రి నాయన. అక్కడ ఆహార సమృద్ధిని ప్రభా మీరు ఇచ్చారు కదా ప్రభా, అదేవిధంగా తండ్రి నాయన ప్రభా ఏలియాని కాకుల ద్వారా తండ్రి ఆ కరువు కాలంలో ప్రభా మీరు పోషించారు కదా ప్రభా. మరి విధవరాల కుటుంబాన్ని ప్రభా మీరు ఏ
విధంగా కరువు కాలంలో పోషించి ప్రతిరోజు భోజనం చేస్తూ వచ్చారు కదా నా తండ్రి. దేవా నాయన మీకు స్థుతులు, మీ స్తోత్రములు దేవా, మీకు వందనములు ప్రభా. దేవా ఎవరైతే ప్రభా మరి లేమి గుండా వెళుచున్నారో దేవా, ఎవరికైతే తండ్రి నాయన కొరత గుండా వెళుచున్నారో ప్రభా నాయన, వారి ఇంటిలో సమృద్ధిని ప్రభా మీరు దాయిచేయండి నాయన, మీ అందరి విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి నాయన. దేవా సర్వ సమృద్ధిలోకి తండ్రి నాయన వారిని నడిపించండి నాయన ప్రభా, వారి గృహంలో నిండారులుగా ప్రభా మీరు దీవించండి నాయన ప్రభా, మీరే సహాయం చేయమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవా నాయన ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే తండ్రి వాచ్ చేస్తున్నారో తండ్రి నాయన, వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన, వారు చేసే ప్రతి పనిలో కూడా తండ్రి నాయన మీరు తోడుగా ఉండి జయమును అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.